अस्सलामुअलैकुम। ये संगे बुनियाद प्रोग्राम में महफिल हुए आप लोगों को, पूरा लोगों को मैं शुक्रिया अदा करता हूँ। हमारे तेलंगाना गवर्नमेंट का बहुत अच्छा आदमी है मोहम्मद अली साहब, हमारा चिच्चा जैसा समान है, और मेरा कॉलेज MLC और विजय कुमार गौड़ कॉर्पोरेटर और पद्मा वेंकट रेड्डी कॉर्पोरेटर, फसीउद्दीन साहब, पूरा डिग्नेटरीज ऑन द डायस, मैं बहुत खुशी का बात बोल रहा हूँ। आपका मदद से, आपका दुआ से मैं MLA बन गया। अभी एक स्पीकर बताया मैं दो पार्टी का लीडर हूँ बोल के, वो 100% सही है। मेरा पार्टी वाले BRS लीडर्स जैसा काम करें वैसी हमारा अलायंस पार्टी MM पार्टी वाले भी ऐसे ही काम करें। कोई शिकायत नहीं था, 20 दिन वो लोग पूरा लीडर्स एक इकट्ठा होके एक ग्रुप बना के हर घर को जाके कैनवासिंग करें, मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ। आज జీవితంలో ధన్యమైన రోజంటే ఈ రోజే అది। నేను ఒక 1000 ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు వారం రోజుల క్రితం ఇచ్చినప్పుడు ప్రతాప సింగారంలో, ఆ రోజు చాలా ఆనందపడ్డా। అది 300 కోట్ల రూపాయల వర్త్ 1000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినాను ఆ రోజు। ఒక 40-50 సంవత్సరాలు నన్ను జ్ఞాపకం పెట్టుకుంటారు వా ఇంట్లో ఉన్న వాళ్ళని అనుకుంటుంది, కానీ ఈరోజు ఇంకా ఆనందమైన రోజు ఏంటంటే 100 సంవత్సరాలు కూడా కాలేరు వెంకటేశ్వరుని జ్ఞాపకం పెట్టుకుంటారు అంబర్పేట వాళ్ళు। నేను మా హోమ్ మినిస్టర్ గారికి ఇక్కడ జరిగిన విషయము ఒక్క నిమిషంలో చెప్తాను సార్। మేము అక్కడి వరకు కాల్లో వచ్చేది, అక్కడి నుండి సైకిల్ మోటార్ల మీద మేము ఇదంతా తిరిగేస్తాం। ఆ తర్వాత కేటీఆర్ గారికి చెప్పిన తర్వాత కేటీఆర్ గారు ఇంత మంచమైన నెక్లెస్ రోడ్డు 40 కోట్లతోటి నెక్లెస్ రోడ్డు వేయించి, ఒకేసారి నెక్లెస్ రోడ్డు వేయించిన తర్వాత ఇక్కడ రేట్లన్నీ మారిపోయాయి। మేము అప్పుడు 3-4 కోట్ల రూపాయలు ఎకరం అనుకుంటే ఇప్పుడు 50 కోట్ల రూపాయలకి ఎకరమైంది। అంటే మన మైనార్టీస్, అంబర్పేట్ మైనార్టీస్కి 150 కోట్ల రూపాయల వర్త్ ప్రాపర్టీ మనం ఈరోజు ఇచ్చింది। ఏ సర్కార్లో కానీ, భారతదేశంలో ఉండే ఏ సర్కార్ కానీ, ఏ రాష్ట్రంలో కానీ మైనార్టీస్ను ఇంత దగ్గరగా తీసుకొని మైనార్టీస్కు ప్రతి విషయంలో కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పాల్గొనడం అనేది నిజంగా చాలా చాలా ధన్యమైన విషయం। కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఏదన్నా రాష్ట్రంలో రంజాన్ పండుగ జరిగితే రంజాన్ పండుగ గవర్నమెంట్ చేస్తుందండి, తెలంగాణలో ఏదన్నా రాష్ట్రంలో రంజాన్ పండుగ గవర్నమెంట్ చేసిందా, ఏదన్నా రాష్ట్రంలో క్రిస్మస్ పండుగ ప్రభుత్వం చేసింది ఏ రాష్ట్రంలో కూడా లేదు। ఆ విధంగా అన్ని మతాలను కలుపుకొని మనమందరం సఖ్యతతోటి ముందుకు పోతేనే భారతదేశం డెవలప్ అవుతుంది, తెలంగాణ డెవలప్ అవుతుంది। ఈరోజు ఇంత ఆనందంగా ఉండే సమయంలో మళ్ళీ ఎలక్షన్స్ మూమెంట్లో మన బ్రదర్ ఒక అడిగిన్ను మైనార్టీ గురుకుల్ స్కూల్ కావాలి అంబర్పేటలో అని, అయితే ఇది ఎలక్షన్ల పీరియడ్, నేను లాస్ట్ టైం ఎలక్షన్లో 5 ఎకరాల ల్యాండ్ గ్రేవ్యార్డ్కి ఇస్తానా, కబ్రస్తాన్కి ఇస్తానా ఇచ్చిన, ఈరోజు నా యొక్క ప్రామిస్ నిలుపుకున్నా, మళ్ళీ చెప్తున్నా మా హోమ్ మినిస్టర్ ముందు ప్రామిస్ చేస్తున్నా, మా హోమ్ మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ అంబర్పేటలో ముస్లిం
మైనార్టీ గురుకుల్ స్కూల్ లే సార్ ఆ మైనార్టీ గురుకుల్ స్కూల్ మనము ఈ ఎలక్షన్ లో ప్రామిస్ చేద్దాం మళ్ళీ ఒక సంవత్సరం లోపల మైనార్టీ గురుకుల్ స్కూల్ ఇస్తే చాలా చాలా బీద వాళ్ళు ఉన్నారు సార్ మైనార్టీలో నేను చూసిన దాంట్లలో చాలా బాధ కూడా అనిపిస్తుంది ఒక్కోసారి ఒక విషయం చెప్తాను సార్ నాకు నలుగురు ఐదుగురు కలిసి ఒక బస్సీ నుంచి నా దగ్గరికి వచ్చి కోవిడ్ తర్వాత సార్ మాకు గ్రేవ్యార్డ్ ఇస్తారా ఇయ్యరా సార్ అన్నది అంటే ప్రాసెస్లో ఉంది అబ్బా కొన్ని రోజులు ఆగండి తప్పకుండా ఇస్తాను అంటే ఉన్నపోల అల్లాకు ప్రేయర్ కరింగే అమ్మా నా లోక్ మైనార్టీ లోక్ నయమన్నా వాళ్ళకి మరేతో కబ్రస్తాన్ నయే ఇసిలే ఓ దిన్ మేరకు ఆంగ్మే పానీ అరే ఐసా పాత్ర ఓ దిన్ సే మై ఎవ్రీ డే ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ కబ్రస్తాన్ సో ఫైనల్లీ దే హావ్ గాట్ ఇట్